వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెప్తున్న వ్యాకరణ పాఠాలకి అందరికి స్వాగతం. ముందుగా ప్రార్థన. ప్రార్థన అందరూ ముందు నేను అంటాను, తర్వాత వెనకాల అందరూ కలిసి అనండి అమ్మా. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా చెప్పడం జరిగింది, మిగతా వాళ్ళందరికీ తెలుసు అనుకోండి. వాక్యకారం వరరుచిం, భాష్యకారం పతంజలిం, భాష్యకారం పతంజలిం, పాణినిం సూత్రకారం చ, పాణినిం సూత్రకారం చ, ప్రణమామి మునిత్రయం, ప్రణమామి మునిత్రయం. గురువు గారు నేను జపంలోకి వెళ్ళిపోతున్నాను. అంతే అంతేనండి, అంతే ఒకవేళ రైట్ అంటే ముందర. హలో సార్, ఎవరున్నారు అక్కడ? ఫణికృష్ణ గారు ఉన్నారా? వినయ్, వినయ్ బాబు ఉన్నావా? వచ్చావా వినయ్? వినయ్ సుబ్బారావు గారు సార్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆరుంబా అవుతున్నప్పుడు గురువు గారికి ఒకసారి హెచ్చరిక చేయండి. తప్పకుండా. ఆరుంబాకి ఇంకో 2 నిమిషాలు ఉండగా చెప్పండి చాలు, ఎందుకంటే ఆయన ఏదో ఒక టాపిక్ దగ్గర బ్రేక్ కరెక్ట్ గా వేసుకునేందుకు కుదురుతుంది, అంతే ఇంకేం లేదు. చెప్తానండి, చెప్తానండి. నేను మ్యూట్ లో ఉంటాను అందుకని. అలాగే తప్పకుండా. మీరు విశ్రాంతి తీసుకోండి మాస్టారు, పడుకోండి. మ్యూట్ కూడా వద్దు, హాయిగా పడుకోండి. అదే చేస్తా గురువు గారు. మీకు ఎవరో వినిపిస్తారు, రేపు సమస్య లేదు వినయో, ఆవిడ ఎవరో ఒకటి చెప్తారు. హలో. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. హలో. పావనేశ్వరి గారు, సుబ్బారావు గారు, అన్నపూర్ణ గారు, గోపాలకృష్ణ గారు ఉన్నారండి. నలుగురు వచ్చారా? అంతే. అన్నపూర్ణ గారు అంతే, లలిత కుమారి గారు అని ఉన్నారు. పర్వాలేదు. ఒక విషయం, నమస్కారం గురువు గారు. గోపాలకృష్ణ గారు కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. ఓకే. వేదాంతం పద్మ గారు, నవీన్ గారు కూడా వచ్చారండి. ఓకే, వెరీ గుడ్. పద్మ గారు పుస్తకం సంపాదించారమ్మా? దొరికిందండి, తీసుకున్నాను. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. అంటే మిగతా వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోవాలా పుస్తకాలు అనేది చూసుకుంటా, పాఠం చూడడానికి అవకాశం ఉంటుందా మిగతా వాళ్ళకి? అదే నిన్న హనుమంత కృష్ణ గారు పెట్టారన్నారు కదా, డౌన్లోడ్ చూసుకోవడం చూడొచ్చా? అయితే ప్రస్తుతం వినండి అమ్మా, చూడమన్నప్పుడు చూద్దరు గానీ మొట్టమొదటి వినడానికి ప్రయత్నం చేయండి. మీరు పుస్తకం ఉన్న వాళ్ళు మీ దగ్గర ఉంది పద్మ గారి దగ్గర, ఇంకెవరి దగ్గర ఉంది పుస్తకం? లఘు సిద్ధాంతకమతి టెక్స్ట్ నా దగ్గర ఉంది గురువు గారు. గోపాలకృష్ణ గారు, వెరీ గుడ్. ఇంకెవరికైనా నవీన్ అయినా ఎవరు? నా దగ్గర కూడా ఉంది మహోదయ. ఓకే. అంటే పుల్లెల వారిది ఉందా వ్యాఖ్యానం, లేదా పుల్లెల వారిది ఉంది, గీతా ప్రెస్ వారిది ఉంది. ఓకే. గీతా ప్రెస్ వ్యాఖ్యానం లేదు కదండి, మూలమైన లేదు లేదు. అవును, వ్యాఖ్యానం కూడా ఉందా గీతా ప్రెస్ వాళ్ళది? వ్యాఖ్యానం వృత్తి ఉంటుంది, కింద ఏదో షార్ట్ టేకలా రాస్తారు తప్ప ఎక్కువ విస్తృతంగా ఉండదు. అవును. ఓకే, ముగ్గురు దగ్గర ఉన్నాయి, ఇంకెవరి దగ్గర? అంటే ఎవరు, అన్నపూర్ణ గారు మీరు ఫార్వర్డ్ చేశారు, ఎవరిది చేశారమ్మా? హలో, నేను ఆయన డౌన్లోడ్ చేసుకున్నా ఇచ్చారు కదండి, అది నాకు దగ్గర ఉన్నట్టే అండి, సెల్ ఫోన్ లోనే. కాదు, పాఠం చెప్పారు కదా, ఎవరిదో ఫార్వర్డ్ టెక్స్ట్ పెట్టింది ఎవరు పేజీల మీద? నేను పెట్టాను. మీరే పెట్టారు ఫార్వర్డ్? అంటే ఇందులో కెమెరా ఏదో సమ్ స్ట్రక్ అయిందండి, ఈ ఫోన్ లో కెమెరా స్ట్రక్ అయిందని వేరే దాంట్లో తీసానండి. ఓకే, కానీ మొట్టమొదట అంటే నేను ఎవరైనా పెడితే మీరేమో వాయిస్ రికార్డ్ మీరు పెట్టి సరి చేసారేమో అనుకున్నాను.
అంటే చాలా అద్భుతంగా పెట్టారు మొట్టమొదటి అనంతకృష్ణ గారు ఉన్నట్టయితే మా మరలవారు వాళ్ళు ఉంటే చాలా ఆనందం. ప్రశంసించాలని కాదు, అక్కడ అందరూ ప్రశంసించడానికి యోగ్యులైన వాళ్ళే, కానీ చాలా ఆనందం అనిపించింది, చాలా చక్కగా పెట్టారు. అంటే ఫణికృష్ణ గారు చెప్పలేదు కదా మరి సూత్రం పెట్టుకుందాం అని అనుకున్నాం సూత్రాన్ని బట్టి మిగతా అంతా మనకి స్ట్రైక్ అయ్యేటట్టుగా. అంటే ఫస్ట్ ఇంకా ప్రైమరీ స్టేజ్ లో ఉన్నాం కదండి, అందువల్ల ప్రైమరీ స్టేజ్ మీరు అనుకుంటున్నారా మేము అనాలా? అంటే ఇంకా శబ్దాల్లో ఫస్ట్ శబ్దం ప్రైమరీ అంటే అర్థం ఏంటమ్మా? ఇలాగా బాడేరియానే పదం అడుగుతుంది ప్రైమరీ అంటే. ఇంకా స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాం కదా. స్టార్టింగ్ పాయింట్ ప్రైమ్ మినిస్టర్ అయితే అంటే ముఖ్య చిన్న మినిస్టర్ అని అర్థం. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ అనే పదంగా అర్థం చేసుకోండి అమ్మా, నాట్ ఎలిమెంటరీ. మనం పదాలకి చాలా చేస్తేనే అర్థం చేస్తేనే న్యాయం చేయగలుగుతాం. ప్రైమ్ అని ఇప్పుడు అర్థం చెప్పండి. ప్రైమ్ స్టాండ్స్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అంటే మీరు చెప్పినటువంటి ఇంకా ప్రాథమిక, మీరు ఏమన్నారు ప్రాథమిక? నేను ప్రాథమిక అన్నానండి. అవునీ తప్ప ప్రాథమిక పాఠశాల అంటే మనం ఆ లైన్ లో ఉండిపోతున్నాం. మనం ప్రాథమిక ప్రధాన మినిస్టర్ అంటే అర్థం ఎవరమ్మా? ప్రధానమంత్రి అంటే ఎవరు చెప్పండి? ముఖ్యమంత్రి. ఇది ఒకటే కాదు, మీకు న్యూస్ లో ప్రైమ్ న్యూస్ అని విన్నారమ్మా మీరు? ప్రైమ్ న్యూస్ అనేది ఏంటంటారు చెప్పండి? చాలా ఇంపార్టెంట్ గా టైమ్ 9:00 ఏదో ఉంటే ఆ టైమ్ నే ప్రైమ్ టైమ్ అంటారు. ప్రైమ్ అంటే ప్రాథమికం అంటే అత్యంతము ముఖ్యమని, ప్రథమ ఫస్ట్ అని అర్థం. చూడండి ఆ పదాలు మీరు గమనించకపోతేనమ్మా భాష వేరు ఇది వేరు. అంటే మీరు ప్రాథమిక చెప్పాం అప్పుడు అనుకున్నాం కదా, మీరేమో ఎట్టి అవారంలో ఉన్నారో భారంలో అన్నట్టుకుంటా. ప్రైమ్ మీరు ప్రైమరీగా ఉంటే మహా మహా ఆనందం. ఇన్ మై సెన్స్ మీకు ఆ సెన్స్ మీకు అర్థమైంది కదా ప్రైమరీ అర్థంలో వాడాలను. మిత్రులందరూ వింటే ఆనందిస్తారు. మన మరలవారు చాలా మంది వస్తున్నారు మంచి వాళ్ళందరూ కూడా చాలా వినదం తట్టినట్టుగా చాలా బాగా పెట్టారమ్మా. అయితే కొంచెం కొంచెం పట్టింగింద రెండు మూడు రాళ్ళు వదిలేశారు ఎరడం వీళ్ళు అయినా ఊచి యొక్క ఒక కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఉదాహరణగా చెప్పి యకారము నేర్యహ యకారము అనుకోడు మీకు తెలిసిన విషయం. అలాగే యా అనేసండి అమ్మా, యా అనే కదా, యకారము అని పెట్టకూడదు కదా. కారం కొన్నింటికే పెట్టాలమ్మా. ఎప్పుడో సమస్య ఇచ్చారు, ఆకారం కారంబు ఎక్కువయ్య పాయసంబు నన్ను సమస్య ఇచ్చారు. పాయసంలో కారం ఎక్కువైంది అని సమస్య అష్టావధానంలో. పాయసంలో కారం ఎక్కువ అవుతుందా సమస్య? అదే అంచేత అవతల బెల్లం ఎక్కువ వేసరికి ఆ కారంబు ఎక్కువయ్యా అని పూజ చేస్తున్నారు. సందర్భాలలో ఆ వచ్చేలాగా బెల్లం ఎక్కువ వేసారు అనుకోండి, ఆకారంబు ఎక్కువయ్యే పాయసం పూజ చేస్తున్నారు. అలాగే రామేష్ షుహు అని విసర్గ పెట్టారు ఒకసారి ఎక్కడో స్టార్టింగ్ లో ఎక్కువ, తర్వాత అల్టిమేట్ గా రామేష్ అని ఎండ్ చేశారు. గమనించండి ఇవన్నీ మీరు చిన్న చిన్న విషయాలే, గమనించదగిన విషయాలే. అయితే ఇంకొక సూచన ఏంటంటే ఒక్క రాముణ్ణే భజించే ముందు మీరు ఈ శబ్దాలు ఈ ప్రత్యయాలు కానీ ప్రక్రియ సూత్రాలు కూడా అన్నిటికీ మిగతా ఎక్స్టెండ్ చేయడం అలవాటు చేసుకుంది. అనీర్ ప్రత్యయము తవ్యం అని అనుకున్నాం కదా నిన్న, అకారాంత శబ్దాలన్నీ మీ దృష్టిలో ఉంటారు. అపంక్ష లింగాలు అయినట్టయితే తృతీయ దగ్గరించి సమానంగా ఉంటాయి, అది కూడా దృష్టి పెట్టుకోండి కదా. అలాగే మీకు షష్ప్రత్యయం ఉన్నప్పుడు గౌరీభీ ఇవన్నీ వస్తున్నాయి, కవర్ అవుతున్నాయి కదా, అది కూడా దృష్టి పెట్టుకోండి. రాశారు ఇవన్నీ అంటే ఉరికి ఏదో చెప్పాలని చెప్పడం కానీ చాలా అద్భుతంగా రాశారమ్మా. ఆ రకమైనటువంటి విశ్లేషణ చేయగలిగే శక్తి మాకు చాలా కాలం దాకా లేదు. షార్ట్ పీరియడ్ లోనే గమనించి రిపీటెడ్ గా అందరికీ చెప్తున్నాను అనుకోవద్దు. అది మీతో పాటు మీరు ఒక్కోసారి మీరు పెరుగుతున్నారు, ఒకసారి పద్మ గారు పెరుగుతారు, ఒకసారి ఏమో వేదాంత పద్మ గారు పెరుగుతారు, ఒకసారి ఏమో అందరూ పెరిగేవాళ్లే, వెలుగు జమ్ము చూపించేవాళ్ళే. దీపావళి నాడు ఏంటంటే మతాబాస్ని అనుకుంటామా, దీపావళి చిచ్చుబుడ్డిని అనుకుంటామా, చాలా జువ్వాలు తక్కువ పైన ఆకాశం వెళ్ళిన తర్వాత దాన్ని ఏమంటారు రాకెట్లు కాకుండా రంగులు వెదజల్లుతూ ఉంటాయి కదా, తమాషా.
ఎనీవే అన్ని అందరూ రకరకాల పువ్వులు చూపిస్తుంటారు తోటలో, అందరూ కలిస్తే పెంచితే చాలా అద్భుతంగా ఉంటుంది, రైట్ అమ్మా? ఇప్పుడు థ్యాంక్స్ కదమ్మా, మన అందరం ఒకేదంటే వెళ్తున్నాం. ఇదంతా మామూలుగా ఒకవేళ మంచిగా ఇచ్చారనుకోండి దాహం తీరింది చెప్పండి, అంతే తప్ప పరస్పరం కాదు. బాగా చెప్పారు. అలా మీలాగా అందరూ అనాలసిస్ చేయగలుగుతారు నాకు నమ్మకం. మంచి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఇది ఎందుకంటే చాలా మంది అభినందిస్తున్నారు కూడా, వింటున్న వాళ్ళందరూ కూడా, వినయలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, రైట్? ఇప్పుడు దీంట్లో సందేహాలు ఉంటే అడగండి, అయితే నేను కొంచెం ఎదరికి వెళ్తాను. హరిశబ్దం కూడా తీసుకోండి. అంటే అన్ని చెప్పండి, మీకు హరిశబ్దాన్ని మీకు ఏం కావాలో మరి ఒకసారి గుర్తు చేసుకోండి. హరిశబ్దాన్ని మనకి బహువచన ప్రథమ బహువచన హరయహ అని రూపం అంటే అనుకున్నాం మనం. ఇక్కడ హర హరిశబ్దం కంటే మనం ఏం చేసుకున్నాం, జస్పరిచయం కదా ఉంటా, జసిచ జస్సు పరంగా ఉన్నప్పుడు కూడా వస్తుంది అన్న జసిచ అని సూత్రం చెప్పుకున్నాం. తర్వాత అన్నపూర్ణ గారు అకారంతం లేకుండా అదంతమైన అంగము అని అలవాటు చేసుకోండి. ఒక్క చేత మాత్రం మీరు వాడలేరు అంగము అని, చాలా చోట అకారం తీర్చేశారు. అలాగే రామయ్య అన్నప్పుడు కూడా అకారాంతమైన అంగ అదంతమైన అకారాంతం అని కూడా అనర్థమ్మ. అదంతం అంటే అదంతమే, షార్ట్ పోవాలి అంటే షార్ట్ పోవాలి. అదంతం వేరు, అకారాంతం వేరు కదా. ఎందుకంటే అకారాంతం అంటే మరి రమాశబ్దానికి కూడా రావాలి కదా. రమాశబ్దం ఒకటే కదమ్మా. ఇప్పుడు విశ్వపా అని శబ్దం ఉందమ్మ, విశ్వపా అని. ఇది ఆకారంతం పుంలింగం. విశ్వపా అని శబ్దం ఆకారంతమైన ఈ శబ్దం, ఇది పుంలింగ శబ్దం అమ్మా. అలాగే ఇలాంటి శబ్దాలు కొన్ని ఉన్నాయి. అంచేత అదంతంకి వస్తుందంటే అది పుంలింగమైన విశ్వపా ఇలాంటి శబ్దాలు రాదు అని అర్థం కూడా ఉంటుంది. అంటే మీరు గమనిస్తారు కదా, అదంతం అదంతమే, అకారాంతం అకారాంతం ఉంటే దీర్ఘాన్ని కూడా తీసుకునే అవకాశం వస్తుంది. అలాంటి రెండో దానికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు లిమిట్ చేయాలంటే అదంతము అలాగే తప్పదు, రైట్ అమ్మా? అదంతమైన అంగము అని కూడా అలవాటు చేస్తాం. బాగుంది కదండి. ఆ తర్వాత ఈ రామేశ్వర అని బహువచనంలో మూడు ఎలిమెంట్స్ ఉండాలన్నారమ్మా. కాదు అంటే ఇన్ను కవర్ కంటే పరంగా ఉండాలని దక్క కరెక్టేనమ్మా. తర్వాత ప్రత్యయం ఆదేశ ప్రత్యయో అన్నారు, ప్రత్యయో అని కదా, ప్రత్యయ శబ్దం కదమ్మా. ఆదేశ ప్రత్యయ అకారం మరి ప్రత్యయో అన్నారు కదా, రామకృష్ణయో అన్నట్టుగా కదమ్మా. ప్రత్యయ అంటే ఆదేశ అన్నాడు సార్, ఆదేశ ప్రత్యయో. ఆదేశ ప్రత్యయో, ప్రత్యయ అని పదం కూడా విన్న తర్వాత యో అనేటువంటిది, అంటే ప్రచయ అని శబ్దం కంటే ఓస్తాం. ఆదేశ ప్రచయ అని ప్రాతిపదిక కదా, ఆదేశ అని ఒక పదము, ప్రచయ అని ఇంకో పదము, ఆ రెండింటికి ఆదేశ ప్రచయ అని పదము. ఆ రెండు ఉన్నాయి కానీ ఓస్ ప్రచయం చేస్తే మరి ప్రచయం ఉంటే అకారం ఏకారం వచ్చే ఆదేశం వచ్చి ప్రచయయో ఉంటుంది కదమ్మా. ఆదేశ ప్రచయయో అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత ఈ మూడు ఎలిమెంట్స్ అక్కర్లేదమ్మా, అంటే ఇన్నిక వర్గంగా పరంగా ఉండాలన్న విషయం కరెక్టే. ఈదర్ ఈదర్ ఆదేశ ఆర్ ప్రచయ, రెండిట్లో ఒకటమ్మా, రెండు ఒక్కలేదు. అర్థమైంది కదా. మీరు గమనించండి, ఇప్పుడు సుప్రత్యయం ఉందనుకోండి, అది ప్రత్యయం అయింది, ఆదేశం ఎలా అయింది మరి సుప్రని బహువచన ప్రత్యయం? మీకు తెలిసిన విషయం కదమ్మా, అర్థమైంది కదా. సు అనేది ప్రత్యయమా, ఆదేశం కూడా అవుతుందా? లేదండి, ప్రత్యయమే. అంచేత రెండు కుదరవు కదా, ఎయిదర్ అన్నమాట. అర్థమైంది కదమ్మా. ఉన్నాయి రెండు, ఆదేశానికి వస్తుంది ప్రచయానికి వస్తుంది. ఇప్పుడు చెప్పాను ఇప్పుడు ఉన్నటువంటిది ప్రచయం ఇది, అలా కాకుండా ఆదేశంగా వచ్చినటువంటి కూడా ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడే వచ్చినట్టు ఇప్పుడే చెప్తాను, నిమిషాలు గుర్తు వచ్చినట్టు చెప్తాను కూడా. అర్థమైంది కదమ్మా. అంచేత ఆదేశంగానే ప్రచయంగా ఏదో అవ్వాలి. రెండోది బాగానే చెప్పారంటే పదము యొక్క అంతమంది ఉండకూడదు, ఎందుకంటే హరిభీ ఇలాంటి చోట హరిస్ అని అన్నాం కదమ్మా, హరిభీ అని కానీ హరిహి అన్నాం కదా. సకారమే కదా ఉంటా, అది ఈకారం ఎన్ని కావాలంటే ఎన్ని కంటే పరం ఈకారం అంటే ఎన్ని అవుతుంది కదా. హరిభి హరి హరి హరిహి అన్నప్పుడు కానీ హరిభీ అన్నప్పుడు కానీ శంభు అన్నప్పుడు కానీ శంభుభీ ధాతృభీ ఇలాంటి ఎన్ని కంటే పరంగా ఉన్నట్టే కదా. అర్థమైంది కదమ్మా. ఆఖరికి రామై అని చేసాం కదా, రామైహి ఐకారం తర్వాత సకారం ఉంది కదా, ఐకారం కూడా ఇన్నే కదమ్మా. ఎన్ని చోట్ల పరంగా ఉన్న విసర్గకి మరి సకారం సకారంకి సకారం వస్తుందా? రావట్లేదు. ఎందుకని పదానికి అంత అంతమంది పదం యొక్క అంతమంది సకారం మారదమ్మా.
సత్తం దాదు రత్వ విసరికలు వచ్చేసాయి. అర్థమైందా తల్లి? అదే చక్కగా పెట్టారు. ఊరికే నేను చేసింది ఏంటంటే హాయిగా పెట్టిందాన్ని ఊరికే హారతి ఇవ్వడంలో ఒక సహకరించారు అంతకంటే అందంగా పెట్టారు. చాలా చక్కగా అన్నపూర్ణ గారు ఇంకోసారి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆచరికాలంలో పద్మ వీళ్ళందరూ కూడా మీ వెనకాల వడ్డిస్తారు, అందరూ కూడా చక్కటి విద్య ఇస్తారు ఎవరెవరు లేస్తారు. ఇప్పుడు హరిశబ్దంలో మనకి బహువచన జసిచ అని చెప్తున్నాం కదమ్మా. అంటే హరి ఈ హరిశబ్దము ఇకారాంత ఉకారాంత రెండు ఒక కంటితోనే చూడండి అమ్మా. సాధారణంగా హరిశబ్దం ఎలా నడుస్తుందో గురిశబ్దం కూడా అలాగే నడుస్తుంది, ఎక్కడా తేడాలే గమనించింది మీరు? అయితే అక్కడ హరిలో ఇకారం ఉంది కనుక ఎప్పుడైనా మరి యకారం ఎక్కడ వస్తుందో, ఇక్కడ ఉకారం ఉంది కనుక యకారం వచ్చే ప్రతి చోట వకారం వస్తుంది. అర్థమైంది కదా బాబు? అంటే మీకు మొట్టమొదటిగా విషయం చెప్పాను అమ్మా. సంస్కృతం నేర్చుకునే వాళ్ళు ప్రాథమికంగా తెలుసుకున్న విషయాలు ఏమిటంటే ఇకారానికి ఈకారానికి ఏకారానికి ఐకారానికి యకారానికి ఒకసారి అనండి అమ్మా. ఆయన గమ్మని ఇకారం ఇకారం అయ్యని వేస్తారు, నేనున్నాను అహంకారం వచ్చేస్తుంది అహం అని అయ్యి అది ఏది వదలద్దు. చెప్పండి అమ్మా ఇకారము ఈకారము అనండి. ఈ ఐదుకి పరస్పరము సంబంధం అంటే సవర్ణ సౌజ్ఞ అంటే సవర్ణము ఏదో ఒకటి రిలేషన్ ఉందా లేదా గమనించండి. మనం పూర్వం కూడా క్లాస్ లో చెప్పుకున్నాం వినయ్ నీకు గుర్తుంటుంది ఎప్పుడో మనం ఇకారంకి ఇకారం పరంగా ఉంటే ఊకారం ఎందుకు రావట్లేదు అమ్మా? దీర్ఘం అన్నారు కదా, అంటే ఇకారంకి మన సవర్ణమైన దీర్ఘం అంటే ఏమవుతుంది? ఈకారమే అవుతుంది అప్పుడు సవర్ణం మరి ఉకారం ఎందుకు అవ్వట్లేదు? అంటే ఈకారంకి ఈకారంకి సవర్ణం అంటే పని రిలేషన్ ఉందని తెలుస్తుందా లేదా మీకు? అదే అక్షరము అనే కదండి. అదే అక్షరం అనద్దమ్మా, అది వేరు. అదే అక్షరం అనేటువంటిది కాదు అని చెప్పాను. సవర్ణం అంటే వేరు, సమానం అనద్దమ్మా. ఈ క్లాస్ లో వచ్చేది విన్నాను సవర్ణం రిపీటెడ్లీ ఐ టోల్డ్ సో మెనీ టైమ్స్. అంటే మనం అనుకున్న ఈకారంకి షకారంకి స్టిల్ సవర్ణ సౌజ్ఞ ఉంటుంది, అందుకనే అకస్వం దీర్ఘంలో అచ్చు సవర్ణమైన అచ్చుపరంగా ఉంటే అన్నాడు అని స్ట్రెస్ చేశాను. సవర్ణం అయినట్లయితే సవర్ణమే నచ్చుపరంగా ఉండడం చెప్పేవాడు ఎందుకమ్మా? ఇకారం ఇకారం సవర్ణం అని సరిపోతున్నప్పుడు అకస్వర్ణ దీర్ఘ సూత్రంలో అకహ సవర్ణ అచ్చిపరి అంటే ఎందుకు? సవర్ణ పరి అని సరిపోతుంది కదా. అని చెప్పాను కదమ్మా, ఈకారంకి షకారం అంటే కుమారి శేతి అని ఉదాహరణ ఇచ్చారమ్మా. పట్టుకుంటారు వ్యాకరణవేత్తలు ఇప్పుడు, అంటే టికెట్ లేని వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు టీటీఏలు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అంటారు టీటీఏలు. వాళ్ళు తెలుస్తుంది ఎవరు టికెట్ ఉందో ఎవరు బాత్రూమ్ దగ్గర కూర్చున్నాడో లేదా అంటే ఎవరు రెడీ టు గో అని తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళ అనుభవం. వ్యాకరణ శాస్త్రం చిన్న విషయం కదమ్మా, చిన్న విషయాన్ని కూడా బాగా పట్టు. ఏదో సవర్ణమైన అచ్చు ఉండే ఎందుకు అంటే అర్థం ఏంటి? సవర్ణం అచ్చులకే కాదు హల్లులకు కూడా ఉంటుంది, తెలియట్లేదు మనకి ఈ విషయం. ఏం బాబు తెలుస్తుంది వినయ్? అంచేత అన్నాడు కుమారి శేతనుడు. కుమారుడు ఈకారంకి షకారం సవర్ణసంగి ఉంది కనుక ఈకారంకి షకారం సవర్ణసంగి స్టిల్ ఉందమ్మా, ఇంకా నిషేధించబడలేదు కనుక సవర్ణ సౌజ్ఞ సౌందర్య సంధి దీర్ఘ సంధి వచ్చేయాలి కదా, దాన్ని అవాయిడ్ చేయడానికి అచి అనే పదం. ఈ కారణంగా షకార సవర్ణ సౌజ్ఞ ఉంది కానీ సవర్ణమైన అచ్చు కాదు కదా అది. అంచేత మనం ఇన్నిసార్లు పాట చెప్పి మళ్ళీ మీరు భ్రాంతి పడద్దు. ఇక సమానము అనే పదం మనసులో చెరిపేసేయండి, సమానం వేరు. అయితే ఎప్పుడు అకస్వంతిర్ కాకుండా అకోకి సవర్ణ అన్నప్పుడు కూడా సమానం అని తీసుకోక్కర్లేదు, అక్కులకి వరుసగా అక్కుల పరంగా ఉంటే. అప్పుడు కూడా సవర్ణం అనే పదం చెప్పట్లేదు మనకి కదమ్మా. దీర్ఘసంధి అంటే ఏమంటున్నాం? అక్కులు ఐదింటికి అక్కులు పరంగా ఉంటాయి యథాసంఖ్యంగా, మొదటి దానికి మొదటిది రెండోది రెండోది అలా ఐదింటికి ఐదు అక్కోక దీర్ఘ అక్కడ కూడా సవర్ణం అని పదం మనం వాడట్లేదు. అంచేతే సిబిఎస్ఈ సిలబస్ లో దీర్ఘసంధి అంటారు ఉత్తరాదులు మిగతా వాళ్ళు. మా దీర్ఘసంధి అనే పిలుద్దాం మేము, సవర్ణం అనే విషయం మనసులోంచి తొలగించేసేయండి. పూర్వ సవర్ణ దీర్ఘంలో చెప్పాను మరి, అది మాత్రం తప్పనిగా ఉండాల్సిందే, వెలువలోకి తీసుకురండి. పూర్వ సవర్ణ దీర్ఘసంధి అలాగే తప్పని చెప్పాను, మాటి మాటికి ఇచ్చేది దృఢంగా ఒకసారి తెలుసుకోండి, ఒకసారి చదవండి పాత వీడియోలు సార్ చూడండి మిగతా వాళ్ళందరూ కూడా. ఏం బాబు వినయ్ అర్థం అవుతుంది నీకు? అంచేత
అక ఇది ఇకారాంతమే అప్పుడు ఇంతకీ మీకు అర్థమైంది ఇకార ఈకారాలకి కదా మరి ఏకారానికి సవర్ణ సంజ్ఞ చెప్తే అకారానికి ఇకారం పరంగా ఉంటే ఓకారం రావచ్చు కదమ్మా రాజా ఇంద్ర రాజు అందర ఎందుకు కాదు అంటే ఇకారానికి ఏకారానికి సంబంధం ఉంటే పైగా మీకు తెలుసును ఈ దీర్ఘ సంధి వదిలేసి నీధాతుకి జిధాతుకి తుమ్ని ప్రత్యం పెట్టే జేతుం నేతుం రూపాలే అంటే ఇకారస్థానం ఏమొస్తే మీరు చెప్పారు కదమ్మా చెప్పించారు అనంతకృష్ణ ఇకారమునకు గుణము అనగా ఏకారం రాగా అని అనిపించారు చాలా సార్ అది గుణ సంధి కాదు కేవలం గుణం అనే వ్యవహరిస్తుంది దాన్ని కదా అంటే మరి ఇకారం గుణం అంటే ఓకారం తెరవట్లేదు గుణం అంటే ఎప్పుడు హ్రస్వకారము ఏకారము అంటే చెప్తున్నాను కదమ్మా నిన్న కొత్త పదం వచ్చింది నాకు గుణం అంటే డీకోడ్ చేస్తే మనం ఏమనుకున్నాం అత్తుకి ఏకారంకి ఓకారం గుణం అని పేరు అన్నాం గుణము అని డీకోడ్ చేయండి గుణం అనేది కోడ్ కదా అంటే సౌజ్ఞ అంటే కోడ్ అన్నాను మీకు తెలిసి గుణం సౌజ్ఞానం మీకు తెలుసు కానీ దాన్ని డీకోడ్ చేస్తే ఏమవుతుంది వినయ్ రస్వ అత్తు ఏకారము ఓకారము గుణం అంటాను గుణం గుణం పరంగా ఉండవు అంటే మూడిట్లో ఏదో ఒకటి పరంగా ఉండవు కదా మూడు పరంగా ఉండవు కదా అలాగే అచ్చు అనేటువంటిది కూడా కోడ్ అనుకోండి అది డీకోడ్ చేస్తే తొమ్మిది అక్షరాలు వస్తాయి కదా అచ్చు అనేది డీకోడ్ చేస్తే ఇక్క అనేది డీకోడ్ చేస్తే ఐదా ఇక్క అంటే నాలుగు నాలుగు ఇక్కడ అంటారు ఉరికే మీకు సౌజ్ఞ ప్రత్యాహారాన్ని పదం పది కొత్త పదం అంటే డీకోడర్ మనసులో చెప్పేసండి ఉరికే మీకు అర్థం డీకోడర్ తప్ప అంటే ఇక్కి స్టాండ్స్ ఫర్ ఏదో ఫోర్ లెటర్స్ అన్నట్టుగా ఏదో ఇక్ ప్రత్యాహారం నాలుగు అక్షరం అన్నట్టుగా ఉరికే నేను ఏదో స్వానిపించి ఏదో డీకోడ్ చేయండి ఇక్కడ అన్నాను అంతే అదే కనిపించే విషయం కాదు కదా అయితే డీకోడ్ అనే పని ఉరికే మనసులో పెట్టుకోండి డీకోడ్ అంటే ఓ రకంగా అది దేనికి వాడారో దాన్ని ఇచ్చేయడమే కదా అనే ఉద్దేశంలో అన్నాను ఇప్పుడు ఎందుకే మీకు ఇప్పుడు ఇకారానికి ఏకారానికి సంబంధం ఉంది తెలిసింది కదమ్మా మరి అంతే కదా అకారానికి ఇకారం పరంగా ఉంటే ఏకారం వస్తుంది పైగా జీర్ణ ధాతువులు ఉండి ఇకారానికి గుణం వస్తుందంటే ఏకారం వస్తే జేతుం నేతుం అనే రూపాలు అయితే మరి ఇకారానికి ఏకారానికి సంబంధం లేదు ఇకారస్థలం గుణం అంటే ఏకారం ఎందుకు రావాలి ఓకారం రావచ్చు అకారం కూడా రావచ్చు కదా స్పీడ్ గా చెప్తున్నానమ్మా అంటే మూడు రోజుల పాఠం అయిపోయింది నిన్న స్పీడ్ అంటే డివిజన్ మీచే చెప్పిద్దాం అనుకున్నాను మీరు చెప్పకుండా తడబాటు ఎందుకు ఆయన వినాయక చదువు అనే ఉద్దేశంతో నేనే కొంచెం చెప్పాను క్షుణ్ణమైన విషయం కానీ స్పీడ్గా చూపించాను ఒకరినొకరు మీరు సంప్రదించుకుని చర్చ చేసుకుంటే స్పీడ్ అనేది క్వశ్చనే లేదు లేకపోతే మనం వెళ్ళలేం కూడా అంటే మిగతా వాళ్ళందరికీ ఆనందము ఆశ్చర్యం వెళ్ళేలా మనం ఇంకా స్పీడ్గా వెళ్లాల్సిందే కూడా ఇప్పుడు సరే ఈ కారంకి ఏ కారంతో సంబంధం తెలిసింది ఈ కారం కూడా చూడండి అమ్మా మరి తదితరం మీరు గమనించారు కదా వినతాయ అపచ్చం వైనతేయ ఇకారం మరి ఏం చేశారు మీరు ఇకారంకి ఆది వృత్తి అంటే ఐకారం చేశారు కదా అవునండి అంటే ఇకారంకి ఐకారంకి సంబంధం ఉందా లేదా ఉందండి శివ భక్తుని శైవ అంటాం అన్న శివాలో ఉండి ఇకారం ఏమొస్తుంది ఆది వృత్తి ఇకారానికి ఐకారంకి సంబంధం ఉంది తెలుస్తుంది కదమ్మా మీకు శివ విష్ణు విష్ణువులో వికస వై నవ తర్వాత వైగా మారుతుంది కదా వివిధ వైవిధ్య విపుల వైపుల్య అంటే వి అనే ఇకారం కాస్తా ఐకారంగా మారుతుంది అని బోల్డ్ దృష్టాంతం వచ్చి కదా వందల పెట్టారు అర్థమైంది కదమ్మా ఐకారం కూడా సంబంధం మీకు తెలిసి ఎకారం సంబంధం యనాదేశం అంటే మరి ఇకారస్థానం ఎకారం ఏం చేస్తున్నాం అది కూడా గమనించండి ప్రస్తుతం ఇది చూడండి అమ్మా ఈ అక్షరం చూడండి అయ్యి రావడమే విశేషం మళ్ళీ చెప్తాను నేను ఇది గమనించేయండి ఐదు అక్షరాలకు సంబంధం ఉంది కదా ఇకార ఈకార ఈ ఐదు అక్షరానికి పరస్పరం సంబంధం ఉందని మీకు మనసులో ఎస్టాబ్లిష్ అయిందా లేదండి ఉకారం చూడండి సిమ్ దగ్గర ఉకారం గమనించండి మీరు ఉకారము వరుసగా వెళ్ళండి అమ్మా ఉకారము ఊకారము ఇవన్నీ దృష్టాంతం చూపించాలని అనుభవంలో ఉన్నాయా ఏం బాబు వినయ్ ఉకారంకి ఊకారానికి దీర్ఘ సంబంధం ఉందంటే మరి ఉకారం ఉకారం పరంగా ఉంటే గురువు ఉత్సాహం అంటే గురువు ఉత్సాహం అంటారు తప్ప గురు గురు ఈత్సాహం అంది కదా ఉకారం ఉకారం ఈకారం రాదు కదా దీర్ఘం అంటాను
రేకారం కూడా రాదు కదా, అర్థమవుతుంది కదా. ఉకారంకి దీర్ఘ ఉకారం సంబంధం ఉంది, ఎందుకంటే ఉకారంకి ఉకారం పరంగా ఉండే దీర్ఘం పరంగా ఉండే చరసం పరంగా ఉండొచ్చు అని తెలుస్తుంది కదా. ప్రాథమిక విషయం అంటే చాలా ముఖ్యమైన విషయం అది. ప్రాథమిక అంటే ఎలిమెంటరీ అని చూడండి, పదాలు తమాషా అంటూ ఉంటాయి. అందరినీ తిడుతో ప్రపంచ జ్ఞానం లేదా అంటారు. ప్రపంచ జ్ఞానం అంటే అది చిన్న విషయం లాగా. ప్రపంచ జ్ఞానం అంటే వరల్డ్ నాలెడ్జ్ కదా జీకే. మనం ఏమని తిడుతూ ఉంటాం, మీరు తిట్లో ఎలా పడి ఉంటారు, ప్రపంచ జ్ఞానం లేదా ఈ చిన్న విషయం తెలియదా అంటూ ఉంటాం. ప్రపంచం అంటే చిన్న దాని అర్థమా? సుబ్బారావు నవ్వుతున్నారు, బయట అనే అర్థంలో వాడతాం. ఎక్కువ అర్థం అమ్మా, ప్రపంచం అంటే విస్తృతము అర్థం. చాలా సందర్భంలో ఈ సందర్భంలో చెప్తాను మీకు స్పష్టంగా అర్థం ఇలాగ. ఇప్పుడు పంచాననము అంటారు, విన్నారమ్మా మీరు? పూర్వం కూడా సార్ చెప్పిన గుర్తు ఎక్కడ చెప్పాను, ఎక్కడ చెప్పాను? పంచాననం అంటే సింహము అని అర్థం. పంచ అంటే విశాలమైన ముఖం ఉంటుంది కనుక, ఆనందం ఉంటుంది కనుక పంచ అంటే విశాలమైన అని అర్థం. పంచ అంటే అర్థం ఏంటి? విశాలమైన, విశాలమైన అర్థం. విశాలమైన ఆనందం ఉంటుంది కనుక పంచానము అని సింహాన్ని అంటారు. సింహం చూడండి ముఖం ఎంత ఉంటుందో, మిగతా శరీరం కనపడదు, సింహం మొహం కనిపిస్తుంది, మిగతా శరీరం దాంట్లో కవర్ అయింది, దాంట్లో ఇమిడిపోతుంది, లోపలే కవర్ అయిపోయినట్టుగా ఉంటుంది. మనం అడ్డంగా సింహం చూస్తే చూడాలి తప్ప ముఖం చూస్తే మిగతా శరీరం కనబడతాం. మీగా జూలు కూడా ఉందా అని చెప్పక్కర్లేదు. మామూలుగా తిరుపతి వెళ్లే ముందు ఒకవేళ మనిషి మొహం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అని చేత అది పంచ ఆనందము అన్నది. ఇంకో చోట మీకు ఎప్పుడో చెప్పిన గుర్తు, మీరు పంచపాత్ర అనే పదం విని ఉంటారు మీరు అంటే కొంచెం విషయం ఎలా ఉంటుందమ్మా, ఎందుకంటారు పంచపాత్ర విన్నారు మీరు? పంచపాత్ర ఎందుకంటారు తెలుసా మీకు? పంచ లోహాలతో ఉంది కనుక పంచపాత్ర కాదమ్మా, పంచ లోహాలతో ఉంది కనుక పంచపాత్ర కాదు. పంచపాత్ర దాని ముఖము విశాలంగా ఉంటుందమ్మా. గ్లాసెస్ చూడండి, టీ గ్లాస్ టీ గ్లాస్ లేకుండా మందు తాగే వాళ్ళు అంటారు. మందు అంటే మీకు అర్థం ఏంటంటే లేకపోయినా విని ఉంటారు కదా. అక్కడ అక్కడ గ్లాసెస్ రకరకాల గ్లాసెస్ వస్తుండే మీరు చూసే కదా. టీ గ్లాస్ అన్ని కూడా స్టార్టింగ్ లో చిన్నగా ఉంటే పైకి విశాలంగా ఉన్నట్టుగా ఉంటాయి. కొన్ని గ్లాసెస్ రకరకాలు ఉంటాయి కదమ్మా షేపులు అన్ని కూడా. ఈ పంచపాత్ర అనేటువంటిది కింద చిన్నగా ఉన్నా పై భాగంలో చాలా విశాలంగా ఉంటుంది. పంచపాత్ర తెచ్చుకుంటే చాలా మంది ఇళ్లలో ఉంటూ ఉంటుంది. పంచ అంటే పై భాగం విశాలంగా ఉంది కానీ పంచపాత్ర అంటారు. అర్థమైందమ్మా పంచ అంటేనే, అంటే పంచ అంటే విశాలమైంది, ప్రపంచ అంటే ఇంకా బాగా విశాలమైంది కదా. అంటే మొత్తం వరల్డ్ అన్నమాట ప్రపంచం అంటే. వరల్డ్ కాదు వరల్డ్, అదే ప్రపంచం. మనం ఏదో చిన్న విషయం ప్రపంచ జ్ఞానం లేదా, మేము అలా ఏమండి వాళ్ళం ప్రపంచ జ్ఞానం లేదా, ఈ విషయం తెలియదా, ఇది నుంచి చెప్తే అది తెలియదా అని. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు చిన్న మీ చేత మీరు అందరూ ఉన్నారు కనుక ఎంతమంది ఉన్నారో ఒకళ్ళు ఎవరైనా తీసుకోండి ఇనిషియేటివ్. అన్నపూర్ణ గారు, పనికిరమ్మార్ గారు ఉన్నారా? అదే పనికృష్ణ గారు మీరు గుప్పెడు మూయండి మాస్టర్, 5000 మూసేయండి. ఓకే, ఇప్పుడు 1000 తెరవండి, 4 మూసే ఉంచండి. అరచేయ అర్థమవుతుంది కదా మీకు, అరచేయ ఎలా ఉందో. 2000 కూడా తెరవండి, 3 తెరవండి. ఏమన్నా చూస్తున్నారమ్మా మీరు మరిదిని అక్కడ, తెలుస్తున్నారు లేదో? లేదు, మేము కూడా తెలుస్తున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. 4000 కూడా తెరవండి వినయ్. 5 తెరవండి అమ్మా. మొత్తం అరచేయ ఎలా ఉంది? పంచ ఇక్కడే ఉంది, 5 తెరిచేస్తే పంచే విశాలమే. అంచేత ఇక్కడ పంచం శబ్దం వాడారేమో విశాలమైన అర్థంలో. పంచ అంటే 5 తెరిస్తే ఊరికే చెప్తున్నా, అర్థమైందమ్మా. పంచ 5 తెరిచేసి చూడండి, హస్తం హస్తం గుర్తున్నట్టు. 5 తెరవకుండా ఉంటే విశాలం ఉందా? 5 తెరిచేస్తే అర్థమైందా? అర్థమైంది. చిన్న చిన్న విషయం తోచగలేదు కూడా చెప్తూ ఉంటాను. ఆలోచిస్తాను ధాతు కూడా పచ్చి విస్తారే అని ధాతు అమ్మ. ధాతు ఏమిటి? పచ్చి విస్తారే.
పెట్టారు కదా కనకృష్ణ గారు, అవును పచ్చ ధాతుకి పచ్చి అనే ధాతువు విస్తారము అని అర్థం దానికి. పచ్చలో చివరి హ్రస్వీకారం ఇదిత్ ఉంది కదండి, ఫణికృష్ణ గారు అప్పుడు పెట్టి ఇదిత్ అనే ధాతువులు పెట్టారు కదా లిస్టు. దానిపైన మోహిని గారు కూడా ఏదో కొన్ని చేశారు, బృహి ధాతువు అలా తీసుకుని బ్రహ్మ అని చెప్పారు కదా. ఈ పచ్చి ఇదిత్ అయిన తర్వాత నుమాగమం వచ్చింది, నకారం అన్నది నుమాగమం అనండి, నకారం పుల్లు వచ్చిన దాన్ని నుమాగమం అన్నారు. ఇక మిత్ అయితే అంత్యాచగా అంటే పరంగా వస్తుంది కనుక. పచ్చలో పచ్చు అనేటువంటి ఈకారం ఇదిత్ అయిపోయింది కనుక పకారం పైన అకారం పక్కనే వస్తుంది. పందుచ్చు పన్నెచ్చు నకారం అంటే నుమ్మ నకార పల్లి మిగిలిపోయినారు కదండి. ఆ మొదటచ్చు పక్కనంటే పకారం పైన అకారం ఒకటే ఉంది కదా, దాని పక్కన దానికి అవయవంగా వస్తుంది, ఆగమంగా వస్తే పన్నెచ్చు అయింది. అపదాంతమైన నకారం కనుక నష్టాపదాంత జరి అనుస్వార పరసవం వస్తే పంచి అయింది. పంచి అర్థమైంది కదమ్మా. దాంట్లోనే బాధలు అంటే పంచతీయ రూపం ఏదో అవుతూ ఉంటుంది, అదే గణంలో ఉందో ఒకవేళ నాకు పూర్తి ప్రస్తుతం గుర్తులేదు. ఆ పంచాహాన రూపం కూడా అలా తయారైంది. పురాణ ఉపసరిచేది ప్రపంచాహాయ రూపాలు తయారు. అందుకే పంచాతీతకి పచ్చి విస్తారం దాతకి విస్తృతమ విశాలమైన విస్తారము అని అర్థం. అర్థమైందండి. ఇప్పుడు ఉకారానికి ఊకారానికి కదా అర్థమైంది కదా మీకు సౌరసం తెలుస్తుంది. అలాగే మరి ఓకారానికి కూడా సౌరసం అయితే పర ఉపకార పరోపకార పర్యపకార ఉంటది కదా. మరి ఇది ఒక్కచోటే కాదు, సంధి విషయం కాకపోయినా స్తుధాతు స్తోతం అవట్లేదు అమ్మా. తుమ్మును ప్రత్యం పెట్టే చెప్పించారు అనంత కృష్ణ ప్రత్యం, గుణం అనగా ఓకారము రాగా అని కూడా చెప్పించారు. మీరందరూ చెప్పారు మొదటి పాఠంలో. మరి ధాతువుకు తుమ్ము ప్రత్యయం చేసినప్పుడు తుమ్ము ప్రత్యయ కారణంగా పూర్వంగా ధాతువులు అండి ఉకారమునకు గుణమనగా ఓకనగా శ్రోతం స్తోతం ఇలా రూపాలు చెప్పారు మీకు. అలాగే భూధాతువు కూడా ఊకారం గుణం అంటే భో వచ్చిన తర్వాత ఈ రాగం వచ్చిన భావితవ్య రూపాలు ఏవో చెప్పారు కదా. ఉకారానికి ఓకారానికి గుణం అంటే ఓకారం వస్తుందంటే ఉకారానికి ఊకారానికి ఓకారానికి ఒక సవర్ణం అనేది రిలేషన్ ఉందని తెలుస్తుందా లేదా? అవకారం కూడా అంటే ఉకారం అవకారం కురు కౌరవ ఎందుకు అయింది? మరి గురువులో ఉండే ఆదివృద్ధి అంటే కురు కౌరవ అయిందా లేదా? గురు గౌ అయిందా లేదా గౌరవ? అలాగే ఉచిత పదం ఏమైందండి అని ఫణికృష్ణ, ఉచిత ఏమైంది చెప్పండి? ఔచిత్య ఉచిత అని పదమే. ఇంకా ఉత్సాహి చూడండి, ఔత్సాహ పారిశ్రామిక శాఖ ఏవో పదాలు వాడుతూ ఉంటారు కదా, ఉత్సాహ ఉత్సాహ విన్నారు కదా. చాలా పదాలు మీరు ఉకారంతో స్టార్ట్ అయిన పదాలు బోల్డ్ ఉన్నాయి. ఉకారంతో స్టార్ట్ అవ్వక్కర్లేదు, మొట్టమొదటి ఉకారం ఉన్నట్టయితే అల్లు పక్కన ఉకారం ఉన్నా ఉకారంగా మారుతుంది కదా. కురు కురు అలాగే తర్వాత ఇంకా ఉకారంతో ఉన్న పదాలు చెప్పండి, రెండు మూడు పదాలు. ఉపాధ్యాయ చెప్పుకున్నట్టున్నాను, ఉపాధ్యాయ పదాలు ఉండొచ్చు. ఇంకా ఉపాసన ఔపోషణ కూడా అంటూ ఉంటాం కదమ్మ, విన్నారు కదా. ఔపోషణ చేసి అనేటువంటి ఉపాసన అనే పదం ఔ అంటే రెండు మూడు తెలుసు కదా మీకు అన్ని కూడా. ఉకారానికి ఔకారమే వస్తుంది తప్ప ఆదివృద్ధికారం రావట్లేదు అక్కడ కూడా. చేత ఉకారానికి దీర్ఘమైన ఉకారము ఓకారము ఔకారము బకారం కూడా చూడండి. మరి జనాదేశం అంటే ఉకారస్థానంలో ఒకారం వస్తుంది, తిరిగే సంప్రసారణం అంటే ఒకారస్థానంలో ఉకారం కూడా వస్తుంది, అది కూడా గమనించండి మీరు. ఇక్కుల స్థానంలో ఎండలు ఎడాదేశం అంటే ఎండ వస్తున్నాయి కదా, ఇక్కుల స్థానంలో ఎడాదేశం అంటే సంప్రసారణ. మళ్ళీ ఎన్ని స్థానంలో ఇక్కడ సంప్రసారణం అనుకున్నాం కదా, అవునండి. సంప్రసారణ ఎకార స్థానం మరి ఇకారం చేస్తున్నారు, ఒకార స్థానంలో ఉకారం అలా చేయట్లేదు మరి. ఇలాంటివి అన్నీ గమనిస్తూ ఉండాలమ్మా, చాలా తమాషాగా ఉంటూ ఉంటుంది అసలు అన్ని కూడా. అకారం కిమ్మో అవతల ఇక్కుల పరంగా ఉంటే గుణము, ఇక్కులకి అకారం పరంగా ఉంటే ఎడాదేశం. తమాషా అంటే అకారంగానే ఆకారంగానే యువతలు నాకు తిరుక్కులు ఉన్నాయా గుణాలు అది మార్చేసి ఇక్కడ ఇక్కడ ఉండి అకారాకారం కాకుండా ఇంకా మిగతా అచ్చులు కూడా ఉండొచ్చు. ఎనీవే అకారాకారం ఉంటే ఏం చేసేసుకుని ఎడాదేశం చేసేట్లేదు. తమాషాగా చెప్తున్నానంటే అలాంటివన్నీ దృష్టిలో ఉన్నారు. మీకు రామశబ్దం చూసాము, రామశబ్దం పాటు అకారాంత పుంలింగాలే శబ్దాల్లో తవ్య ప్రచయాంతాలు నిగర్ప్రచయాంతాలు తపరచయం ఇవన్నీ మనసులో రావాలండి. అలాగే నపుంసకం తృతీయ దగ్గర నుంచి నపుంసకం శబ్దాలు కూడా సమానం అవుతాయి అన్నారు కదా అకారాంశాల్లో, అవన్నీ దృష్టిలో రావాలి. తులసి గారు ఉన్నారా క్లాస్ లో? లేరండి. లేరా?
అంటే పరీక్షలో ఉన్నారు బహుశా రాయడానికి. ఓకే పర్వాలేదు, దాని గురించి అంటే ఉంటే చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. ఇంతకీ విషయం అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు హరిశబ్దం అంటే ఇకారాంత శబ్దాలకి జసిచా అని ఇకారాంతం అయితే ఉకారాంతమైన సరే జసిచా అని యస్సు పరంగా ఉంటే హ్రస్వమైన అంగం అన్నాడు. దానికి గుణం వస్తుందంటే ఏమొస్తుంది? ఈకారంకి అయితే ఏకారం వచ్చింది, ఉకారం వచ్చింది. హరి కాస్త హరి అయిపోయింది, విష్ణు కాస్త విష్ణు అయింది, గురువు కాస్త గురువు అయిపోయింది. పక్కన జస్సులో అస్సు మిగిలింది కదా, మరి అక్కడ అయాదేశం అవాదేశాలు వస్తాయి కదమ్మా. హరే ప్లస్ అస్సు అని ప్రేమైపోయిన గుణం వచ్చిన తర్వాత విష్ణు గురువు అయితే ఏమైంది? గురువు గుణం అంటే హస్వాని గుణం అంటే ఓకారం అయిపోయింది కదా, అయిపోయింది కదా. అంటే సుమారుగా కొత్త విషయం కాదు, జసిషా సూత్రం ఒక్కటి మీకు చెప్పాలి తప్ప ఓకారం గుణం రావడం గుణం వచ్చిన అవాదేశ అయాదేశం చేసుకున్న విషయం మీకు తెలిసిందే కదా. ఈ తర్వాత మనకి సంబుద్ధులో మనకి ఏం చెప్పుకున్నాడు ప్రత్యేకంగా గుర్తుంది, హే హరే అని చెప్పండి. ఈ సూత్రం రామశబ్దంలో కూడా ఉపయోగించవచ్చు కదండి, జసిచా అంటే బాగా చెప్పారు అదే అంటే బాగా అడిగారు, ఉపయోగించాలి 100% యువర్ కరెక్ట్. అంటే రామ ప్రచారం అంటే అత ప్రథమ యోగ పూర్వసవర్ణ అంటే జసిచా అని కూడా కొట్టేసింది అనమాట. అంటే మీరు అంచతే మీరు పుస్తకం ఉంటే అష్టాధ్యాయ అంచతే ఏ సూత్రం రాసినా కూడా నెంబర్ వేయడం అలవాటు చేసుకుని మార్చారు. అంటే అష్టాధ్యాయ నెంబర్ ఉండాలి, అంటే మీకు పూర్వం ఏదో పరం ఏదో అనేటువంటి కొంచెం బేసిక్ గా మీకు అర్థమైంది కదా. పూర్వం వస్తే పూర్వం పరం పూర్వం చేయబోతుంది అంటే పరం అసిద్ధం అవుతుంది అనే విషయం మీరు గమనిస్తున్నారు కదా కొన్ని విషయాలు, అలాంటివి గమనించండి. పనికిష్టారు బాగా అడిగారు, అర్థమైంది కదండి. ఏమైనా బాబు బాగా అడిగారు కదా, ఇది హ్రస్వం అనే వెంటనే తగిలిందా? హ్రస్వం అంటే ఆకారం అయినట్టు హ్రస్వ ఆకారం కూడా, ఎందుకంటే నేను చెప్పాను కదా ఏం హ్రస్వ సంబుద్ధి అని దృష్టిలో ఉన్నది. హ్రస్వం అంటే అనుకుని తీసుకొచ్చి మనసులో అలా గిరగలాడుతుంది, బాగుందండి కీప్ ఇట్ అప్. సీనియర్ అనంత లేకపోయినా జూనియర్ అనంత అదే కృష్ణ అనంత కృష్ణ కాకపోయినా అనంత కృష్ణలేనే వస్తూ ఉన్నాను. ఏమైనా అర్థమైంది కదా, రైట్ మాస్టారు 100% చాలా చక్కగా అడిగారు, అర్థమైంది కదండి. అయితే రూపం సాధమే రకరకాల ప్రయోజనాలు అంటే దాన్ని బాధించి మరి పూర్వ శబ్దాన్ని ప్రామాణం ఇచ్చినట్టుగా ఉందన్న కదా. అయితే మీరు గమనించాల్సింది హరిశబ్దంకి జస్ పరిచయం ఉందనుకోండి కదా, జస్ లో అసమిగిలింది కదండి. ప్రాథమికంగా ఇది కూడా ఆలోచించారు మహర్షి, యణాదేశం కూడా ప్రాప్తి ఉంది కదా. అవునండి అవును, అది కూడా ఉంది కదా. హరి అసన్నప్పుడు ఏమిటి దానికి కూడా ప్రాప్తి ఉన్నది. ఆ తర్వాత పోనీ ప్రథమ యోహ పూర్వ సవర్ణానికి కూడా ప్రాప్తి ఉంది కదండి, అదేం పాపం చేసుకుంది? అది ఎందుకు అడగలేదు ఫణికృష్ణ గారు? ఒక్కోసారి చాలా అద్భుతంగా షాట్ కొడతారు, మళ్ళా చిన్న షాట్ ను వదిలేస్తూ ఉంటారు, ఒకప్పుడు రిటర్న్ షాట్ కొట్టే అవకాశం ఉన్నట్టు. అంటే అవన్నీ ఏమిటనమాట, దాని మీద ఒకవేళ ఇవన్నీ అసిద్ధాలు అవడం అవి ప్రవర్తింపజేస్తే గనక ఇది వచ్చింది. లేకపోతే మరి హరిలో ఎక్కువ ప్రథమ యోగ పూర్వసవర్ణ అంటే ప్రథమ యోగ పూర్వసవర్ణ సూత్రం ఒకవేళ మనం ఏం చెప్పుకున్నాం, మనం అక్కులకే చెప్పుకున్నాం, రస్వకారం చెప్పుకోలేదు గమనించండి కదా. మరి లేకపోతే ముని రూపం వివచనం, మరి ముని గురువు రూపాలు చేసామంటే అర్థం ఏంటి? ఇక్కడ వస్తుంటే కదా అయ్యా, అయ్యా అని వినయకి సంబోధనం అండి పనికృష్ణ గారు మీకు కాదు, ఎప్పుడే మిమ్మల్ని కూడా ఏమయ్యా అని అంటారేమో తెలియదు పొరపాటు. అనొచ్చు అంటే మీరు పర్మిషన్ లేదా మీరేమో అనేమో అని సంభావన అది, మీరు అలాగే అనండి. చేత ప్రథమ యోగ పూర్వ సవర్ణ కూడా అవకాశం ఉంది కదా, మీరు అడగబట్టి ఇంత బ్రేక్ చేసాము అంతా కూడా. అంటే ఇంకో ఈ జంక్షన్ లో ఒక నిమిషం బయలుదేరి టైం కూడా మీరు చైన్ పుల్ అప్ చేశారు, ఇంకో నిమిషం ఆగిలాగా. ఇప్పుడు ఏం పదాంతది కూడా వస్తుంది కదండి, అరే అస్తున్నప్పుడు అది కూడా రావట్లేదు. అరే కాదు తల్లి, తర్వాత ఒకసారి గమనించండి అమ్మా, మీరే చెప్పండి సమాధానం. మీరు కొంచెం చిన్న పొరపాటు పడ్డారు, అంటే హరి అస్తున్నప్పుడు గుణం చేసిన తర్వాత అంటున్నారు మీరు? లేదండి, ఏకారం వచ్చింది కండి, సకారం ఉన్నప్పుడు అదే ఇక్కడ పదాంతం కాబట్టి రాలేదు.
చూడండి ఎంత తక్కువ చెప్పారో నాకు శ్రమ లేకుండా. అదేమ్మా పాఠం గోష్ఠి ఇంట్లో గురువుల గౌరవం అనేది బాధ అయింది. సత్యంగా చూడండి సభలో ఉన్నట్టుగా లేదమ్మా ఇది. దృష్టి దోషం వస్తుంది వినయ్ ఎక్కువ ఎంతమంది ఆనందిస్తున్నారు ఎంతమంది ఆశ్చర్యపోతున్నారు కూడా తెలియదు. మీరందరూ ఒక్కొక్కళ్ళు కనీసం ఇద్దరిని అటు ఇటు కూర్చోపెట్టుకుని ఒక్కొక్కళ్ళు ముగ్గురు చెప్పిన కనీసం 10 మంది 12 మంది 36 మంది 50 మంది తీసుకొస్తే ఆనందం వస్తుంది. గురుదక్షిణ ఇచ్చినది అనుకుంటాను. గురుదక్షిణ అంటే మీరు నాకేం ఇవ్వక్కర్లేదమ్మా, మీరు చెప్పేసి గురుదక్షిణ అంటే ఏమిటో బ్రాంతం. గురుదక్షిణ అంటే గురువు కొరకు దక్షిణ అని చతుర్థి తత్పురుషు అనుకుంటున్నారు మీరు, కాదు కర్మధారయమ్మా. గురువు అయిన దక్షిణ ఎక్కువ దక్షిణ అని అర్థమైంది కదమ్మా. అంటే పూర్వం ఉరికే అంటున్నాను ఇదిగాను, పెద్దవాళ్ళని ఒకప్పుడు గౌరవం అంటే గౌరవించేవాడు, గౌరవం చూపించేవాడు. ఇప్పుడు గౌరవంగా భావిస్తున్నారు. గౌరవం అంటే బరువు అని అర్థం. గౌరవించడం వేరు, గౌరవంగా భావించడం వేరు. లేదండి, మొన్న ఎప్పుడో కృష్ణ అన్నాడు వదిన మనం కరోనా తగ్గిన తర్వాత గురుగారిని చూసేద్దాం అని చెప్పాడు. మన ఇద్దరు ఒక నెల ముందు అయిందండి, ఇప్పటికీ అది కొత్తగా కదండి. ఇది మన బయటికి వెళ్ళడం అంటే సంభవించిందంటే ఫస్ట్ వెళ్ళి గురుగారు ఎక్కడున్నారో చూసేద్దాం. లేదమ్మా అందరి ఇంటికి మేము వస్తాం, ఆతిథ్యం అందరం తీసుకుంటాం. అనంత కృష్ణ గారికి కొంచెం ఆయన చాలా ఎక్కువ శ్రమ పడిపోతున్నారమ్మా. నేనే యాక్చువల్ గా వాంటెడ్ టు అడ్వైస్ సో మెనీ టైమ్స్. అక్కడ రెండో పార్టీ తీసుకున్నప్పుడు ఎంతో పెద్ద గొంతుగా మరి హైకోర్టులో అలవాటు అయిపోయిందో సహజంగా ఆయన ఎంత స్పీడ్ గా అంటారండి. నేను కొత్తలో ఈ పాఠం చెప్పడానికి చాలా సింపుల్, 5 నిమిషాలు చెప్పి నాకు శక్తి అయిపోయింది మీరు తీసుకోండి అని వాడిని అనంతకృష్ణ గారు. ఇప్పుడు ఇతను వినయ్ చేసిన ఉపకారం పాప హెడ్ ఫోన్స్ ఉండబట్టండి మెల్లిగా మాట్లాడితే కానీ అర్థం అవుతుందని ఎక్కువ సంపడకూడదు అని నాకు అర్థం అయింది. మీరు లేనప్పుడు ఏంటంటే పెద్ద గొంతుతో మాట్లాడండి. నిన్న కూడా స్పీడ్ గా చెప్పాలనిపిస్తుంది, స్పీడ్ చెప్తే అప్పుడే మా భావనేశ్వరి గారు ఏమో నన్ను మహించారు కూడా, మీరు స్పీడ్ గా చెప్పేసారండి. అంటే 3 రోజుల పాఠం కదమ్మా, 2 రోజులు చెప్పేసింది విషయం మిమ్మల్ని అడగకుండా నేను చెప్పాను. మీరు ఆ 2 రోజు వీడియోలో చూసి ఒకరిని చర్చించుకుంటే నాకు ఆనందం అనిపించేది కదా, స్పీడ్ గా చెప్పినాను. రివిజనే కదా బాబు చెప్తా, అందుకే అర్థమైంది కదమ్మా. ఇప్పుడంటే ఈ ఉకారానికి ఊకారానికి ఓకారానికి ఔకారానికి వకారానికి కూడా సంబంధం అని తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇక్కు స్థానంలో యనాదేశం అంటే ఇక ఉకార స్థానం వకారం చేస్తూ ఉంటారు, మళ్ళీ సంప్రసారణ వకార స్థానం తిరిగేసి ఉకారం, ఇలాంటివన్నీ గమనిస్తున్నారు కదా మీరు. అంచేత ఈ అక్షరాలు 5 ఇకారము 5 ఈ 5 ఒక బళ్ళు ఉన్నవే అనే విషయం ప్రాథమికంగా గమనించాను. అది గమనించినప్పుడు మీరు ఏమిటంటే ఎక్కడైతే మీకు ఇకారం శబ్దంలో యకారం కనిపిస్తుందో అన్ని చోట్ల వకారం పెట్టేసుకుంటే అయిపోయింది అంతే కదా. హరి జస్ అన్నప్పుడు మీకు జస్ లో అస్వనం పెడుతుంది, హరి కాస్త గుణం అంటే ఏకారం వస్తే విష్ణు గురువు ఏమైంది గురువు అయింది, ఏకారం ఇక్కడ ఓకారం అంతే కదా. అయితే మీరు అడిగిన దాన్ని మధ్యలో మళ్ళీ చెప్తున్నాను, బాగుంది. మీరు ఇందాక అయాదేశం కూడా అన్నారు, చాలా మంచి విషయం చెప్పారమ్మా స్మరణకి. ఇప్పుడు అయాదేశం అంటే గమనించండి అమ్మా, ఆ ఒకటి యకారము 2 అక్షరాలు ఉన్నాయి కదా కదా, అది దేని స్థానంలో వస్తుంది? ఇకారం పక్కన అకారం ఉందని కాసేపు అనుకోండి, ఇకారం ఇప్పుడు సకారం ఏమవుతుంది? ఇకారం పక్కన ఆ ఉంటే ఈ కాస్త ఎకారంగా మారుతుందా లేదా? అంటే ఎణదేశం అయినా మామూలుగా ఇచ్చేసిన ఐ అంటే అర్థం ఏంటి? అకారము ఇకారము యొక్క పోలికే కదా. మీకు ఏ అనే అక్షరాలు వచ్చింది? అకారం ఇకారం పెడితే ఏమొచ్చిందమ్మా? అకారంకి పక్కన ఇకారం పెడితే ఏ అయింది కదా. ఒకసారి ఏ పక్కన ఒక అచ్చు పెట్టారనుకోండి, అసలు ఏ మారిపోతుంది? అయ్యి అన్నారనుకోండి, అంతే కదమ్మా. ఏకారం అయ్యగా అయ్యాదేశం అయ్యి వస్తుంది అంటే అసలు ఏకారం కాంబినేషన్ ఆఫ్ ఆ ప్లస్ ఈ కదమ్మా, కొత్త కాదు కదా. దాంట్లో కంఠము అకారము ఇకారం ఉంది, ఆ ఏకారమే అయ్యగా మారిందంటే ఆశ్చర్యం అవునమ్మా. అంచేతే ఈ భాషాశాస్త్రం కొంతమంది ఏమంటారు, ఏ ఓ అయ్యంలో సంధ్యక్షరాలు అని పిలుస్తూ ఉంటారు ప్రత్యేకంగా అచ్చుల్లో.
సంధి వల్ల వచ్చిన అక్షరాలు కదా, ఓ రకంగా ఏకార సత్మని కదా, ఆపరేషన్ కాంబినేషన్ ఆఫ్ ఆ అండ్ ఈ. అకారంటే ఏ వచ్చిందంటే సంధ్యాక్షరం అనుకోవచ్చు, అంచేత ఏ అనే అక్షరం మళ్ళీ ఆచపరంగా ఉంటే అయ్యగానే మారుతుంది కదా. అంటే అకారము ఈకారం తాలూకు పలికి అకారమే, రెండింటిగా గమనించండి. అదంటే కేశాప్ ఉకారం ఓకారం కూడా అవుగా మారుతుందని గమనించండి అమ్మా. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆ అండ్ ఊ కదా ఓ అవుతుంది, మరి ఓ అవుగా మారడం ఆశ్చర్యం ఉంది అమ్మా. ఓ అంటే అకారం ఉకారం కలిపితే ఓ అయింది కదా, మరి తిరిగేస్తే ఓ కాస్త అవుగా మళ్ళీ చేంజ్ అవుతుందంటే ఆశ్చర్యమే ఉంది. కన్ఫ్యూ అవుతున్నారమ్మా, కన్ఫ్యూ అవుతున్నారు స్పీడ్ గా చెప్తున్నారు. అలాగే ఈవెన్ ఐ ఐ అన్నారు అనుకోండి, అది కూడా సుమారుగా అంతే. ఆ ప్లస్ ఈ ఐ అంటే ఆ ప్లస్ ఏ అనుకోండి కదా, సేఫ్ అంతే కదండి. అకారానికి ఏ కలిపితే ఐ అవుతుంది కదా, ఏని స్ప్లిట్ చేయండి, ఆ ప్లస్ ఈ కదా. ఈ బదులు ఎకారం ఎలాగో వచ్చేసి ఎకారం అక్కడ దీర్ఘం అంటే ఆ ఐ అయినట్టే కదా, ఇకారం సుమారు ఆలోచించండి. అయ్యింది కేశవ్ అవకారం కూడా అంటే ఆ ప్లస్ ఉకారమే కదా. ఆ పక్కన అచ్చున్నట్లయితే ఊ కాస్త ఉకారం అవుతుంది అంటే ఆచుకోండి. మరి ఆయాదేశం అంటే అచ్చుపరంగా ఉంటాయి కదా, ఆయాదేశం కానీ ఆవాదేశాలు కానీ తమాషాగా ఉంటాయమ్మా. లెక్కలు వచ్చిన వాళ్ళకి లెక్కలు ఎంత ఆనందం వస్తూ ఉంటాయో, ఇవి కూడా తమాషాగా అక్షరాలు అన్ని కూడా మధ్యలో ఏ గేమ్ ఆఫ్ లెటర్స్ అనమాట. నాకు విచిత్రం అనిపిస్తుంది చూడండి, భాష లిపి కూడా ఎలా తయారు చేశారు, బాలా ఆకారం ఉంది కదమ్మా, వివచనంకేం లేదు, ఆకారం బదులు తీసి ఏ పెట్టాడు అంతే. చూడండి చిన్న సింబుల్ మార్చారు అంతే, మిగతా అన్ని వదిలేసేయండి. అర్థం లేదమ్మా, ద్వివచనంకి ఏం చేశాడు, అక్కడ ఆ తీసేసాడు ఏ పెట్టాడు చూడండి. అసలు బాలవు అని అనుకోండి, బాల ఉన్నది, ఏం చేశాడు, రెండు కొమ్ములు పెట్టాడు, పైన రెండు కొమ్ములు పక్కన దిగరు ఆ ఒక కొమ్ము పెట్టాడంటే అయిపోయింది కదా, ఒక రకంగా ఆలోచించాడు. అర్థమైంది మీకు చెప్పేది, లిపిలో గీతలు అక్కడ ఇక్కడ పెట్టి అక్కడ దివచన భావచ్చు మంచిగా నడిపించేస్తున్నారు సార్. ఏ ఎక్కువ చెప్తున్నట్టుందమ్మా, అదే అర్థం అంటే అందరూ లెక్కలో వాళ్ళే కదా, అందరూ లెక్కలో మనిషి కదా. ఏంటి ఆయన లెక్కలో మనిషి అంటూ ఉంటారు, లెక్కలో మనిషి అంటూ ఉంటే విన్నారా, లెక్కల మనిషి అంటే వాడు గణ్యుడు అని అర్థం అనమాట. అంటే ఆయన కూడా లెక్కలో మనిషి అంటే అర్థం, లెక్క పెడుతూ ఉంటారు కదా కాళిదాస్ లో ఒకటి రెండు మూడు పది మంది లిమిటెడ్ పర్సన్స్, ఈయన కూడా ఆ లెక్కలో మనిషి అని చెప్పడం అనమాట. అంటే జనాభా లెక్కల్లో మనిషి కాదు, జనాభా లెక్కల్లో అన్ని ఉంటాయి, జనాభా లెక్కలు మనుషులకే తీసుకోరు. ఇది పశువుల్ని వాట కూడా వాట కూడా ఉంది కదా, అనిమల్స్ ని వాట కూడా లెక్కెడుతూ ఉంటారు. ఆ జనాభా మళ్ళీ వేరుసంగి అందుకే హరిశబ్దం ఎప్పుడైతే హరయహ అయిపోయింది కదా, విష్ణు ఉపరాధ శబ్దానికి గురవహ అయిపోయింది కదా, సంబుద్ధిలో చేశారు హే హరే ప్లస్ అంటే తమాషా చూడండి. మొట్టమొదటి మనకి హరి విష్ణువులు హ్రస్వాలు ఉండగా సుప్రత్యయం లోపం ఇస్తే రామాయంతో హరి అంతా విష్ణు అంతా అప్పుడే తీసుకురద్దాం, హ్రస్వార్థం సరిపోయి ఉండండి. ఇప్పుడు గుణం చేయకపోవడం హే హే రామ సు కదమ్మా, హే హరి సు ప్రాతిపదిక, హే గురు సు మూడే హ్రస్వాలే ఉన్నాయి కదా మొట్టమొదట. అలా ఉండగా చేస్తే హ్రస్వార్థం ఒక సూత్రం చేస్తే మూడు సంబుద్ధుల్లో సకాలం సంబుద్ధి అంటే సకాలం ఎగిరిపోను కదా. అయితే హరిశబ్దం విష్ణు శబ్దం ఏమైంది, గుణం వచ్చేసింది, సంబుద్ధ చెప్పు సూత్రం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం సూత్రం చేత మనకి హ్రస్వస్య గుణ అని చెప్పుకున్నాం, అంటే హ్రస్వమైన అంగానికి అంగ సంజ్ఞా దీంట్లో అంగ కార్యాలు అంటారు అమ్మా. ఇక్కడ అంగం అంటే మరి ఇప్పుడే చెప్తాను విష్ణు నేను చెప్తున్నాను, హ్రస్వమైన అంగం అంటే హరి అనేది విష్ణు అయింది మొట్టమొదటి. ఈ ఏం హ్రస్వ సంబుద్ధి ఒకవేళ మొట్టమొదటి వచ్చేస్తే హ్రస్వతో పనితో సరిపోయి ఉండేది మరి, హ్రస్వం కంటే పరంగానే మూడు పోతాయి. తర్వాత కావస్తే ఈ కారు ఊకారు తర్వాత గుణం చేసుకుంటే సమస్య ఉండేది కాదు కదా. ఆ ఉన్న పోయినటువంటి సుప్రచ నిమిత్తం చేసి మూడు కావస్తే చేసుకోవచ్చు, అలాంటివి చాలా ప్రక్రియ ముందు ముందు గమనిస్తారు మీరు. అయితే ముందరే పూర్తం ప్రకారం గుణం వచ్చేసింది, వచ్చేస్తే అయిపోయింది. రామాకి గుణం లేదు, రామా సువనే ఉండిపోయింది, అలాగే రాముడు పాపం అలాగే ఉండిపోయాడు. రామో తిహి నామి భాష రాముడు రెండో మాట మాట్లాడు, ఒకసారి మాట్లాడంటే అలాగే ఉంటాడు తప్ప మరి మార్చుకోడు అభిప్రాయాన్ని. ఈ హరిను తర్వాత ఈ హరి అంటే కోతి అనే అర్థం కూడా ఉందమ్మా హరిశబ్దానికి.
గ్రంథాలున్నాయి. హరి అంటే మీకు తెలిసిన ఇంద్రుడు అని అర్థం ఉన్నది. అలాగే హరీషుడు అంటే కపీష అంటే ఎంత అర్థం, హరీష అని సుగ్రీవుడి వాళ్ళు కూడా హరీష అని పదం వాడుతూ ఉంటారు. హరి అంటే కోతి అని అర్థం, కోతి విష్ణు అని అర్థం ఉంది, పాము అని అర్థం ఉంది, కప్పని అర్థం ఉంది, వాయువు అని అర్థం ఉంది. ఇవన్నీ వినయను మన రామ సత్యనారాయణాచార్య గారు తలుచుకుంటే అమరం సిద్ధం అయితేనమ్మా మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయండి. హలో, అమరం గురించి నువ్వేం చేస్తావు, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, వాళ్ళు ఎప్పుడు మొత్తం అంతా కూడా సెన్సార్కి సర్టిఫికేట్ తీసుకుంటారో నేను వెయిట్ చేస్తున్నాను. ఈలోపుగా మిగతా వాటి ప్రభావ పెట్టి అమరం చదవండి అని దీంట్లో పెట్టు ఉండడం ఎందుకు సలహాలు ఇస్తూ ఉంటారో అక్కర్లేని సలహాలు నాకు తెలియదు. అమరమే అందరికి పండుగ మొట్టమొదటి అయితే వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో అమరం చెందించుకోవచ్చు కదా, ఎవరొద్దంటారు వాళ్ళందరినీ కూడా, అర్థమైంది కదా. వాళ్ళ వాళ్ళ గ్రూపులు ఉన్నవనే వందల కొద్దీ ఉన్నారు, మనకి ఇక్కడ సలహా ఇవ్వడానికి మరల వారు ఉన్నారు, అనంత కృష్ణ గారు, మీరు కూడా మేధావులు అయ్యారు, దేని తర్వాత ఏం చదవాలని మీరు కూడా గమనిస్తున్నారు కదమ్మా. అందుకే నేను పెట్టా గురువు గారు, గురువు గారు ఇంకా చెప్పలేదు అని. అయ్యా మీరు విశ్రాంతి తీసుకోండి గురువు గారు, మీ యోగక్షేమాలు మాకు చాలా అవసరం మాట. ఏ తగ్గిపోయిందని కాదు, మీరు విశ్రాంతిగా ఉంటే బోల్డ్ మీ వల్ల సాధించేటువంటి పనులు లేదు గురు గారు. పడుకునే ఉన్నా గానీ మీతో చెప్తున్నా అమరావతి దగ్గర వచ్చి. అలా కాదు మాస్టర్, మనం మీరు రామకృష్ణ మఠం అని చెప్పి గమనించారు, మనం అమరం అంటే మనం స్టైల్ చదివి విధానం వేరు. మనం ఇలా కూడా సలహాలు ఇచ్చేసి ఏమిటో, అమరం మొదటి పండితుడు కాదు, మేము పండితులు అవదలుచుకోలేదు, అమరం చదవదలుచుకోలేదు, మేము అమృతం అయినా కూడాను, అమరం చదవకపోయినా మేము అమృతం అందించట్లేదు కూడా. మనం మొట్టమొదటి ప్రతికి తీసుకున్నాం వీళ్ళందరూ పండితులు, అనంత కృష్ణ మొట్టమొదటి మిమ్మల్ని అంది పండితులను చెయ్యాలని. పండితుడు అని శ్రీలింగాలకే వాడుతున్నాను, ఫణికృష్ణ గారు ఇంకోలా అనుకోవద్దు, అక్కడున్నటువంటి మగదేవుడు. పండితులు అంటే కేవలం శ్రీలింగమే, పండిత పండితులు అని మనకు ఆనందమే కదా మాస్టర్. వాడందరూ తెచ్చుకుంటే ఒక్కొక్కరిని మనలాంటి బోర్డు మీద లీడ్ చేస్తారు. మీకు మీ వదిన గారే మీకు దృష్టాంతం. అఫ్కోర్స్ మీరు సహకరిస్తారు, అవసరమైనప్పుడు మీరు కూడా యుద్ధము చేయనని ఒకవేళ కృష్ణ పరమాత్మ సవాయి ఎన్నిసార్లు యుద్ధం అని ఒకవేళ లేకపోయినా చేసి పరమాత్మే భారతయుద్ధం ఎక్కడుంది పట్టమని ప్రతిజ్ఞ మాత్రం నేను యుద్ధం చేయను నేను అని అర్జునుడు అంటే దుర్యోధను ఏమనుకున్నాడు, అర్జునుడు ఏమో కృష్ణుని కోరుకుంటాడు యుద్ధం చేయను కదా అనుకున్నాడు పిచ్చివాడు. ఆయన మొట్టమొదటి ఛాన్స్ వచ్చినా అర్జునుడికి కృష్ణ భగవాన్ యుద్ధం చేయడం పర్లేదు నా పక్షాన్ని ఉండని కృష్ణని అక్కడే కూర్చోబెట్టాడు. దుర్యోధను కంగారు పెట్టాడు, అర్జునుడు ఏమో ఎక్కడ వాళ్ళని అక్షోహిణి అవతరం ఉండి మిగతా అక్షోహిణి కోరుకుంటాడేమో అనుకున్నాడు. యుద్ధ సైన్యం బోల్డ్ ఉంది కదా, అర్జునుడు తెలియదు అండి నారాయణుడు ఇద్దరు కూడా, ఆయన నరుడు ఆయన నారాయణుడు. ఉదయని గారి అభిప్రాయం మరిదికి తెలుస్తుంది, మరిది అదే అన్నపూర్ణ గారి మరిది ఒకటి లేదు, వినయ్ కూడా ఉన్నాడు, ఇంకా ఉన్నారు నవీన్ గారు, ఉన్నారు పర్లేదు. ఉదయం ఆయన బావగారు కావచ్చు, ఆయన ఆశాదించా మరిది అనుకోవచ్చు మీరు ఆయన కూడా. అక్కడ అన్నపూర్ణ గారు అంటే అన్నపూర్ణ గారు ఉన్న వాళ్ళందరూ విజ్ఞులందరికీ విజ్ఞాడు, మీకు రెండు పదాలు ఉన్నాయమ్మా, పురుషునికైతే విజ్ఞుడు అని ఒక పదమే, ఆడవాడి విద్యలు విద్యలు రెండు ఉన్నాయి మీరు గమనించండి. విద్య మరి మర్చిపోయిన విద్య మరి ఏమనుకున్నాం, ప్రాజ్ఞ చెప్పిన దగ్గర ప్రాజ్ఞీ రూపం ఉంటుంది, ప్రాజ్ఞా రూపం కూడా ఉంటుంది, రెండు రూపాయలు శ్రీలింగాలు. ప్రత్యేకంగా అనుప్రత్యం చెప్పండి, నప్రత్యం కూడా చెప్పండి, గుర్తుందా లేదా మీకు, మర్చిపోయారా మనం వెనకాల వీడియో చూడండి. పుంలింగంలో ప్రాజ్ఞ రూపం ఒకటే, అనుప్రత్యయం చేసి ప్రజ్ఞాధిపక్ష అనుప్రత్యయం చేసి ప్రాజ్ఞ రూపం ఒకటే చెప్పుకుంటూ ఉంటాం పుంలింగంలో అయినట్టు. శ్రీలింగంలో అనుప్రత్యయం ప్రాజ్ఞీ రూపం కూడా ఉంది, ప్రాజ్ఞ అప్రత్యయం అంటే ప్రాజ్ఞా రూపం కూడా ఉంది. ఈ ప్రాజ్ఞ రూపం కంటే చేస్తే ప్రాజ్ఞులు అని పుంలింగంతో సమానం అవుతుంది. ప్రాజ్ఞీ కాస్తే ప్రాజ్ఞీ అయ్యి ఇకారానికి ఉకారం వచ్చి కవి కవులు అయినట్టుగా ప్రాజ్ఞులు అని శ్రీలింగం కూడా అనొచ్చు. ఈ ప్రాజ్ఞా శబ్దం మాత్రం ప్రాజ్ఞలు అని శ్రీలకి మాత్రమే లిమిటెడ్, ప్రాజ్ఞా శబ్దము విద్యా విద్యలు అన్నట్టుగా, బాలిక బాలికలు అన్నట్టుగా, కన్యా కన్యలు అన్నట్టుగా ప్రాజ్ఞా ఏమవుతుంది, ప్రాజ్ఞలు అనే ప్రాజ్ఞలు అనొచ్చు ఆడవాళ్ళని. ప్రాజ్ఞులు ప్రాజ్ఞీ శబ్దం అంటే నిప్రత్యాంతాన్ని కాస్త హస్వం చేసి ప్రాజ్ఞ తీసుకునే నిప్రత్యం బహుశంలో ప్రాజ్ఞులు అని పుణ్య సమాధి కూడా అని రెండు శబ్దాలు ఉన్నాయి. మగవాడికి ప్రాజ్ఞులు ఒకటి, ప్రాజ్ఞుడు ప్రాజ్ఞుడు అంటే ప్రాజ్ఞ ప్రాజ్ఞ రెండు ఉన్నాయని. అలాగే
ఈశ్వరి అని పదం స్వతంత్రంగా ఈశ్వరస్య భార్య అనక్కర్లేదు. ఈశ్వరి అని పదం ఉంది, ఈశ్వరా అని పదం కూడా ఉంది. అంటే కేర్ ఆఫ్ అక్వాలి ఈశ్వర కాదు, ఈశ్వరి అంటే మీకు తెలుసునమాట. టిడ్డానే అనిపడు, టిడ్డానే ద్వేషించి దగ్గునే మాత్రం టకొటై కొరప్పని ప్రత్యయం అని చెప్పుకున్నాం. కొరప్పని ప్రత్యయం, కొరప్పని ప్రత్యయం ఉన్నట్టయితే సహజంగానే నీ ప్రత్యయం వచ్చేస్తుంది. అంటే వాడి యొక్క భార్య అని అర్థం చెప్పక్కర్లేకుండా కొరపు ప్రత్యయంతో శ్రీలింగంలో నీ ప్రత్యయం వచ్చేస్తుంది. ఈశ్వర అంటే కొరపు ప్రత్యయంతమే, ఈశ్వరి అన్నప్పుడు కూడా ఈశ్వర కంటేనే కొరప్రత్యయంతం కనుక నీ వచ్చేసింది తప్ప ఈశ్వరుని యొక్క భార్య అనే అర్థం కూడా చెప్పుకుంటే చెప్పుకోండి. కానీ అక్కలేమిటి స్వతంత్రంగానే ఆమె ఈశ్వరి అంటే గమనిస్తూ ఉండాలమ్మా. ఎందుకంటే చాలా మందికి చదవడం వేరు, గుర్తుండడం వేరు. అది మా అంటారు కదా బాలహాని పదం, ఇంకా లక్షణం చెప్తూ ఉంటారమ్మా. బాలుడు అంటే, బాలుడు అంటే వయస్సు అని కాదు, గ్రహణ ధారణ పటుహు అని అర్థం. గ్రహణ ధారణ పటుర్ బాలహ అని చెప్తారు. గ్రహించి అర్థమైందమ్మా గ్రహణం, తర్వాత ధారణం చేయడం ముఖ్యం. అవధానంలో ఉండేది ధారణే కదా ప్రధానం. అవధానం అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఎప్పుడైనా చూశారు అవధానం? పది మందికి అన్ని చెప్తూ ఉంటారు కదా, ఒక్కొడుకో పాదం ఇలా చెప్తూ ఉంటారు వ్యస్తాక్షీరంగా. ఆఖరి ధారణ చేసే మొత్తం అంతా ఎవరెవరు ఏం చెప్పారో అన్ని గుర్తుపెట్టుకో. ధారణ ప్రధానం. ఈ అవధాన కంటే ముందర వేద పండితులు అవధాని అనేవారు, మీకు గమనించి ఉంటుంటారు. శుభావధాని వేదం చదువుకున్న వాళ్ళు మాత్రమే అవధాని పదంతో పిచ్చేవారు పూర్వం, మీకు ఐడియా ఉండలేదు. అవధాని గారని అలాగే సోమయాగం వాళ్ళ వంశం ఎవరు చేసినా వాళ్ళు తరం ఉన్నదని సోమయాజి అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. సోమయాజి అని తిక్కన సోమయాగం చేస్తే ఆయన తిక్కన సోమయాజి అని, ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ సోమయాజి అని పదంతో పిలుస్తూ ఉంటారు కదా. నార్త్లో గమనించండి, ఇక్కడ కూడా ఉన్నారు మన దేశంలో కూడా ద్విభేదులు. చూడండి అమ్మా నాలుగు చతుర్వేది అని వాళ్ళు చదవకపోయినా వంశంలో చతుర్వేది అని పిలుస్తూ ఉంటారు. చివరికి ఏదో వాళ్ళు హిందీ వాళ్ళు పెట్టుకుని సురేష్ చతుర్వేది, వీడి చతుర్వేది అక్షరాలు కూడా రాయలేకపోవచ్చు చతుర్వేది అనే పదాలు కూడా. అలాగే త్రివేది, త్రివేది, త్రిపాఠి అనే పదాలు విన్నారు కదా మీరు. త్రివేది అలాగే ద్వివేది అనే పదాలు సోమయాజి అనే పదాలు. గణపతి కూడా ఉంటారు, గణపతి గణపాఠి ఘన దీర్ఘం పెట్టకూడదమ్మా, ఘనపాఠి అని అన్నాడమ్మా. ఘనంగా చెప్పినాక ఘనంగా చెప్పాడంటారు తప్ప ఘనాగా చెప్పాడు అన్నది కదా. బాగా అన్నారు తల్లి, పండితులే ఘనపాఠి అంటున్నారు. మీరెంత చక్కగా మీరు అయినా కూడా అద్భుతంగా చెప్తున్నారు మీరు. తులసి గారు మీరు కూడా యాక్టివ్ గా తీసుకోవడం, మీరు వెనకబడిన వారు కాదమ్మా. మీరు తులసి మొక్కకే ముందర పూజ చేస్తారు వాళ్ళందరూ కూడా అడగండి గౌరవిస్తే. కరివేపాకు చెట్టు కంటే కూడా ముందర ఒకవేళ తులసికి చేసిన తర్వాత కరివేపాకు కోసి ఉపమానం చేసుకుంటారు. అడగండి ఈ గ్రూప్ లో, ఈ గ్రూప్ లో ఉన్నీ అంతే కదా మాస్టర్. తులసి తర్వాతే కదా కొత్తిమీర కోసుకున్నా, కరివేపాకు కోసుకున్నా, ఇంకోటి అల్లం కోసినా అంతే కూడా. తులసి గారు మీరు గమనించడంగా మీ పిల్లలకి నేర్పించాలమ్మా, నేర్పిస్తే చక్కగా చిన్నపిల్లలే మంచి ఇదిగా ఉంటుంటే సమాజంలో ఒక ఆనందం వస్తుంది. గురుగారు ఇంకొక నిమిషం ఉంది. ఓకే రైట్ రైట్ రైట్, అయితే అయిపోయింది. పరిషత్తుల్లో చివరి ఒక చెప్తున్నానండి, అదొక్కటి మీకు చెప్పాలమ్మా. బహువచనం చూడండి, అచ్చఘే అని సూత్రం అమ్మా. అచ్చఘే అనండి, అత్యుచ్చ అత్యుచ్చ హరి అంటే హరి అనేటువంటి ఇకారానికి విష్ణు ఉకారానికి అకారం వచ్చి అర్థమైంది కదండి. ఆ పక్క నుండి నీ స్థానంలో ఔ అనే ఆదేశం వస్తుంది, వస్తే హరా ప్లస్ ఔ హరౌ, గొరా ప్లస్ ఔ గొరవ్. చూడండి హరి, హరిలో ఉండే ఇకారానికి అకారం వచ్చేస్తుంది, విష్ణు ఉకారం ఇకారం ఉకారానికి అకారం వచ్చేసి పక్కన ఇంపరిచేసి నీ అనే సప్తమి వచ్చాను ఔ అనే ఆదేశం వచ్చేస్తుంది. రెండు హరో గురో ఏకంగా అయిపోయి చూడండి. ఇక చతుర్థి పంచమే అన్ని రేపు పంచమ మనం ఎప్పుడు చెప్పినట్టు గుర్తు అయినా కూడా టైం అయిపోయింది ఉన్నారు కనుక మరొకసారి అంటే వినయ్యకి వస్తే ఎక్స్టెండ్ చేయొచ్చు, పది నిమిషాలకి వస్తే అవకాశం ఉంటుందా? రేపు చూద్దాం అమ్మా, ఇవాళ ఏమైనా పది నిమిషాలు ఉంటారా? రేపు చూద్దాం అండి. ఎందుకంటే నిన్న వినయ్ అడిగాడు పాప, అడిగితే చెప్పిన ఆడవాళ్ళకి పనులు ఉంటాయో అని చేత ఎక్కువ సంపెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మీ అంతా మీరు అసిస్టెంట్ చేస్తే చేసుకుందామా, లేకపోతే రేపు చూద్దాం. ఓకే రైట్ తల్లి, రైట్.
ఈ ఫోటో నాది చెప్పు పెట్టద్దయ్యా ఈ అద్దరు కనిపిస్తున్న ఫోటో వద్దు గ్లామర్ గా ఉన్నప్పుడు తీర్థుగా నువ్వు అశోకుడే తీసాడు అయ్యా వింటున్నారు తల్లి చక్కగా ఇవన్నీ మళ్ళీ ఒకసారి పెట్టండి అమ్మా మీరు పాఠం పెట్టింది కరెక్ట్ చేసుకుని చక్కగా ఇవాళ కూడా పెట్టిన విషయాలన్నీ కూడా పెడుతామండి రైట్ తల్లి మిగతా శబ్దాలు కూడా కవర్ చేయండి అంతే తవ్య ప్రత్యయంతరు అనియరూపు నపంసంగంలో అక్కడ నుంచి అన్ని కూడా కవర్ చేయండి తులసి గారు ఇందాక వస్తే చెప్తుంది మీకు అంటే పుంలింగాన్ని స్త్రీలింగాన్ని పుంలింగానికి నపంసంగాన్ని చేస్తూ పరిశోధిస్తూ మిగతా చెప్పారు కానీ సంబుద్ధిలో కూడా చూడండి అమ్మా హే రామ అంటే హే జ్ఞానానే ఉంటుంది కదా అది కూడా సిమిలర్టీ గమనించమని చెప్పండి తులసి గారికి తృతీయ బుద్ధికి సమానం కాదమ్మా సంబుద్ధిలో కూడా చూడండి హే రామానికి హే జ్ఞానం ఉండట్లేదు రైట్ తెలియదు చెప్పం రామ్ రామ్ అయిపోయింది కదా టైం